హే గైస్, ఇవాళ వీడియోలో మనం యాపిల్ డివైజెస్లో ఐక్లౌడ్ ప్లస్ అంటే ఏంటిది అనే విషయం గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే అసలు ఐక్లౌడ్ ప్లస్ గురించి తెలుసుకునే ముందుగా మనం అసలు ఐక్లౌడ్ అంటే ఏంటిది అనే విషయం గురించి తెలుసుకోవటం వల్ల ఐక్లౌడ్ ప్లస్ అంటే ఏంటిది అనే విషయం గురించి ఇంకా బాగా అర్థమైంది అందుకు. కాబట్టి ముందుగా మనం అసలు ఐక్లౌడ్ అంటే ఏంటిది అనే విషయం గురించి మ్యాక్సిమం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే యాపిల్ డివైజెస్లో ఐక్లౌడ్ అనేది ఒక క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో ఎలాగైతే గూగుల్ డ్రైవ్ ఒక క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్, అలాగే యాపిల్ డివైజెస్లో కూడా ఐక్లౌడ్ అనేది ఒక ఆన్లైన్ స్టోరేజ్ సర్వీస్. అయితే ఈ ఐక్లౌడ్లో బేసిక్ క్లౌడ్ స్టోరేజ్ వచ్చేసరికి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నది. కాకపోతే మీకు బేసిక్ ఐక్లౌడ్ స్టోరేజ్ వచ్చేసరికి 5GB మాత్రమే. మీరు ఈ 5GB ఐక్లౌడ్ స్టోరేజ్ని ఉపయోగించుకొని మీ యాపిల్ డివైజెస్లో ఉన్న ప్రతి ఒక్క డేటాని బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. ఇలా బ్యాకప్ చేసుకోవటం వల్ల మీరు త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడి నుంచైనా మీ ఐక్లౌడ్లో ఉన్న డేటా అనైతే యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఖచ్చితంగా మీరు మీ ఐక్లౌడ్లో ఉన్న డేటా మొత్తాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచైనా త్రూ అవుట్ ద వరల్డ్, అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అయితే మీకు యాపిల్ ఇచ్చిన బేసిక్ ఐక్లౌడ్ ప్లాన్ అనేది సరిపోవట్లేదు అనుకోండి, మీరు ఇంకా ఎక్స్ట్రా ఐక్లౌడ్ స్టోరేజ్ అయితే ఉపయోగించుకోవచ్చు. అంటే 50GB, ఆ తర్వాత 1TB, 2TB ఇలా మీకు నచ్చిన ఐక్లౌడ్ స్టోరేజ్ అయితే ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మీరు యాపిల్ కంపెనీకి మంత్లీ పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఎక్స్ట్రా ఐక్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అనేది మీరు మంత్లీ అయితే ఉపయోగించుకోగలుగుతారు. అయితే ఇక్కడతో మీకు అసలు ఐక్లౌడ్ అంటే ఏంటిది అనే విషయం గురించి ఒక పూర్తి నాలెడ్జ్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అసలు ఐక్లౌడ్ ప్లస్ అంటే ఏంటిది అనే విషయం గురించి క్లియర్గా చూద్దాం. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం ఐక్లౌడ్లో బేసిక్ ప్లాన్ మనకు సరిపోకపోతే మనం ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ను ఉపయోగించుకోవచ్చు, కాకపోతే మంత్లీ పేమెంట్ చేసేయని. అయితే iOS 14, 13, 12 ఆ సమయంలో యాపిల్ కంపెనీకి మంత్లీ పేమెంట్ చెల్లించి ఐక్లౌడ్లో ఎక్కువ స్టోరేజ్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఓన్లీ ఐక్లౌడ్లో ఎక్కువ స్టోరేజ్ వాడుకుంటే బెనిఫిట్ మాత్రమే కల్పించేది యాపిల్, ఇంక ఇతర ప్రైవసీ సెక్యూరిటీ కల్పించేది కాదు. కాకపోతే ఎప్పుడైతే iOS 15 వచ్చిన తర్వాత మొత్తం పిక్చర్ మారిపోయింది. ఎందుకంటే iOS 15 వచ్చిన తర్వాత ఐక్లౌడ్ పెయిడ్ యూజర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి ఓన్లీ ఐక్లౌడ్ ఎక్కువ స్టోరేజ్ ఉపయోగించుకుండే ఫెసిలిటీతో పాటు ఇతర ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్ను కూడా యూజ్ చేసుకుంటే పాసిబిలిటీ అయితే తీసుకొచ్చింది యాపిల్ కంపెనీ అయితే. అందుకు కాబట్టే ఇక్కడ పెయిడ్ యూజర్స్ని iOS 15 వచ్చిన తర్వాత ఐక్లౌడ్ ప్లస్ యూజర్స్కి అయితే పిలవటం స్టార్ట్ చేసింది యాపిల్ కంపెనీ అయితే. ఇక్కడ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అసలు ఐక్లౌడ్ అంటే ఏంటిది, ఐక్లౌడ్ ప్లస్ అంటే ఏంటిది అనే విషయం గురించి. ఇక్కడ మళ్ళీ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ యాపిల్ iOS 15కి వచ్చిన తర్వాత క్లౌడ్ స్టోరేజ్తో పాటు ఇతర ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్ అందిస్తుంది బాగానే ఉంది, కాకపోతే దానికి ఛార్జ్ చేసిద్ది దాని పరిస్థితి ఏంటి అది చెప్పమంటారు అనుకుంటారు. మీరు ఎలాంటి ఛార్జెస్ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు ఇతర ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్కి. అంటే మీరు iOS 14లో 50GB ఐక్లౌడ్ స్టోరేజ్ని ఉపయోగించుకోవటం కోసం మహా అంటే యాపిల్ కంపెనీకి ఒక 200 రూపీస్ చెల్లించారనుకోండి, అదే 200 రూపీస్ చెల్లించి మీరు iOS 15లోకి వచ్చిన తర్వాత కూడా 50GB ఐక్లౌడ్ స్టోరేజ్తో పాటు ఇతర ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్ని కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ యాపిల్ కంపెనీ మీ దగ్గర నుంచి సింగిల్ పైసా అయినా వసూలు చేస్తున్నా, సింగిల్ పైసా కూడా వసూలు చేయట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఆ ఇతర ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్ని అయితే వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొంతమందికి డౌట్ వచ్చేది ఏంటంటే నువ్వు iOS 15 అని చెప్తున్నావు, iOS 15 అనేది యాపిల్ ఐఫోన్ డివైజెస్కి, మరి మా దగ్గర ఐప్యాడ్ ఉన్నాయి మరి వాటి పరిస్థితి ఏంటని అనుకుంటారా. మీరు ఐప్యాడ్ వాడుతున్నాం ఐఫోన్ వాడుతున్నా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐఫోన్ యూజర్స్ అయితే iOS 15లోకి రావాలి, ఐప్యాడ్ యూజర్స్ అయితే iPadOS 15లోకి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఈ ఐక్లౌడ్ ప్లస్ యూజర్స్కి అయితే చేంజ్ అయిపోతారు, ఆ విషయం గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మీరు iOS 14 నుంచి iOS 15కి అప్డేట్ అయిన తర్వాత మీరు ఒకవేళ పెయిడ్ యూజర్ అయితే మీరు ఆటోమేటిక్గా ఐక్లౌడ్ ప్లస్ యూజర్స్ లిస్ట్లో అయితే చేరిపోతారు. ఐక్లౌడ్ ప్లస్ యూజర్స్ లిస్ట్ ఏంటిది, మీరు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ చెల్లించకుండానే మీరు ఐక్లౌడ్ ఎక్స్ట్రా స్టోరేజ్తో పాటు ఇతర ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్ని అయితే వాడుకోవచ్చు. అయితే మీరేమంటారు,
ఐక్లౌడ్ ప్లస్ అనేది చాలా బెనిఫిట్ అయ్యింది అసలు యాపిల్ యూజర్స్ కానీ అనుకుంటున్నారా, లేదు అసలు మహా అంటే చిన్న చిత్త బెనిఫిట్ అనుకుంటున్నారా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అయితే ఇక్కడ ఇంకొంతమందికి డౌట్ వచ్చేది ఏంటంటే ఇతర ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్ అనైతే మెన్షన్ చేస్తూ వచ్చావు, అసలు ఇతర ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి విషయం గురించి మాత్రం చెప్పలేదు, అది ఏంటి అని అనుకుంటున్నారా. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇతర ప్రైవసీ సెక్యూరిటీకి సంబంధించిన వీడియోస్ అని చేసించాను, మళ్ళీ ఈ వీడియోలో చెప్పడం వల్ల ఈ వీడియో ల్యాగ్ అయిపోతుంది అందుకు, కాబట్టి నేను ఈ వీడియోలో జస్ట్ వాటి పేర్లు చెప్పుకుంటూ వచ్చేస్తాను. మీకు కావాలనుకుంటే మన ఛానల్ను ఒకసారి సెర్చ్ చేయండి, లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే వాటికి సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఇచ్చేస్తాను, ఎన్ని కార్డ్స్లో ఇచ్చేస్తాను, మీకు నచ్చిన చోట నుంచి అయితే ఆ వీడియోస్ చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అందులో మొదటిది వచ్చేసరికి ప్రైవేట్ రిలే ఫ్యూచర్, రెండోది వచ్చేసరికి హైడ్ మై ఈమెయిల్, మూడోది వచ్చేసరికి హోమ్ కిట్. గుర్తుంచుకోండి ఈ మూడు కీ ఫ్యూచర్స్, ఈ మూడు యాపిల్ మ్యాక్సిమం ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది వాళ్ళ WWDC ఈవెంట్లో కూడా. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అసలు యాపిల్ డివైజెస్లో ఐక్లౌడ్ అంటే ఏంటిది, ఐక్లౌడ్ ప్లస్ అంటే ఏంటిది అనే విషయం గురించి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వరనే నేను అనుకుంటున్నాను. అయితే మీరేమనుకుంటున్నారనే విషయం గురించి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ బాగా చేశానా లేదు వర్స్ట్గా చేశానా అనే విషయం గురించి కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అర్థం చేసుకుంటాను. ఇది గైస్ యాపిల్ డివైజెస్లో ఐక్లౌడ్ అంటే ఏంటిది, ఐక్లౌడ్ ప్లస్ అంటే ఏంటిది అనే విషయం గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.